कार्यम आचार्य प्रार्थना परमपदवासులు श्रीमद् आचार्य चरणुल परमपदोत्सवान्नि पुरस्करिंचुकोनि ई महोत्सवान्नि एंत वैभवंगा निर्वहिंचुकोवाली अनेटुवंटि भावनतो ओक ऐकमत्यंतो मनमंदरं कूडा इक्कड आ गोष्ठीनि सेविंचडानिकि एं चेसां उच्चेमो मनकि तेलुसु అటువంటి మహోత్సవ సభలో వేదికని అలంకరించినటువంటి మహనీయుల శ్రీపాద పద్మాలలో శిరస్సు వంచి ప్రణామాలను సమర్పించుకుంటూ ఆచార్య చరణులు ఉడేవర్తి స్వామివారు పరమపదంలో వేయించేసి మనందరికీ కూడా మంగళాశాసనాలు కటాక్షిస్తూనే ఉన్నారు. అయితే మనమందరం ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంలో హేతు ఏమై ఉంటుంది అంటే అనుకుంటారు లోకంలోనూ ఈ ఉత్సవం జరుపుకోవడంతో పెద్దలు పరమపదానికి వేయించేస్తారు అనుకుంటారు. వారు పరమపదానికి వేయించేయడానికి మనమేమీ చెయ్యక్కర్లేదు, వారు వేయించేశారు. ఆ ఉత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇలా జరుపుకోండి అని ఉపనిషత్తు చెప్పింది కనుక జరుపుకుంటుంది. యం యం లోకం మనసాసం విభాతి విశుద్ధ సత్వః కామయతే యాశ్చ కామాన్ తన్ తన్ లోకం లభతే తాశ్చ కామాన్ తస్మాత్ ఆత్మజ్ఞం యచ్చయేత్ భూతికామః. తమకు శ్రేయస్సు కలగాలి అని కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఏమంటే మనం అందరం అటువంటి వాళ్ళమే కదా, నాకు శ్రేయస్సు కలగాలి నాకు శ్రేయస్సు కలగాలి అని కోరుకోని వాళ్ళ ఎవళ్ళం లేం కదా, అటువంటి వారందరూ కూడా బ్రహ్మవేత్తలైనటువంటి పెద్దలను అర్చించాలి అని చెబుతుంది. అటువంటి బ్రహ్మజ్ఞులైనటువంటి భాగవతోత్తములైనటువంటి శ్రీమద్ ఆచార్య చరణుల యొక్క వైభవాన్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ వారి యొక్క పరమపదోత్సవాన్ని మనకు శ్రేయస్సు కలగాలి అనేటువంటి దృష్టితో మనం జరుపుకుంటున్నాం, దాన్ని సేవించుకుంటున్నాం. శ్రీమద్ ఆచార్య చరణులు వారి యొక్క వైభవాన్ని అంటే పాండిత్య వైభవాన్ని కానీ ఆ ఉపదేశ వైభవాన్ని కానీ చెప్పడానికి నేను సరిపోను, ఏమాత్రము కూడా సరిపోను. కానీ ఒక్కదాన్ని మాత్రం ఓ విషయాన్ని నేను చెప్పకుండా ఉండలేను. అదేంటంటే వారి యొక్క వాత్సల్యం. ఆచార్యులలో మనం పరిపూర్ణంగాము, ఉడేవర్ స్వామి వారిలో మనం దాసుడు చూడగలిగినది మొత్తం వారి వాత్సల్యాన్ని అంతటినీ పొందినటువంటి వాడు దాసుడు ఒక్కడేనేమో అనిపించే అంతగా ఉండేటువంటి వాత్సల్యం. ఆచార్య గుణ పరిపూర్తి కలిగినటువంటి వారు ఉడేవర్ స్వామి వారు. ముఖ్యంగా మనకు కావలసినటువంటి ఆచార్య గుణాలు స్కాలిత్యే శాసితారం, మనకు అత్యంతం ఉపయోగించేటువంటిది అది. తెలుసో తెలియకో చిన్నో పెద్దో ఏవో కొన్ని చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉంటాం మనం, కావాలని చేయకపోవచ్చు అనుకోండి. కానీ వెంటనే వారు గుర్తించి ఇది ఇలా కాదు సుమా, ఇలా చేసుకోవాలి అని చాలా మృదువుగా చక్కగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో సూచించి చెప్పేటువంటి వారు అటువంటి మహనీయులు. స్కాలిత్యే శాసితారం అని వేదాంత దేశకులు ఆచార్య లక్షణాన్ని చెబుతూ అనుగ్రహిస్తారు. ఉపనిషత్తు ఆచార్య లక్షణాలని పరిపూర్ణంగా చాలా సంగ్రహంగా నిరూపించింది. ఉపకోసల విద్య అని చాందోగ్య ఉపనిషత్తులో ఒక ఘట్టం. ఆ సందర్భంలో ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఆచార్యస్తుతే గతిం వక్త, చాలా మార్లు ఈ ఘట్టాన్ని ఈ వాక్యాన్ని మనం చెప్పుకుని ఉంటూ ఉంటాం, కానీ పలుమార్లు మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిందే మన ఆచార్య గుణపూర్తిని గురించి. ఆచార్యస్తుతే గతిం వక్త అని ఆ ఉపకోసలుడితో అక్కడుండేటువంటి అగ్నులు నీ ఆచార్యుడు నీకు గతిని ఉపదేశిస్తాడు అని చెబుతాయి.
ఆ వాక్య నిర్మాణాన్ని బట్టి వ్యాకరణ శాస్త్ర పద్ధతిలో కొన్ని అర్థ విశేషాలు అక్కడ మనకు కనిపిస్తాయి. అది ఆచార్య గుణ పూర్తి అండి. గతిం వక్త అనే చోట ఉండేటువంటి ద్వితీయ విభక్తిని బట్టి వక్త అనేటువంటి పదం తాలూకు స్వరూపం తెలుస్తుంది. మిమ్మల్ని లోతుగా ఏమీ తీసుకెళ్ళి బాధ పెట్టను. అయితే ఆ వక్త అనేటువంటి దాన్ని తృన్ ప్రత్యయాంతం అంటారు. గతిం అనే దాన్ని బట్టి తృన్ ప్రత్యయం అనేటువంటి ప్రత్యయంతో కూడిన వక్త అనే పదం ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఒక వ్యాకరణ సూత్రం ఒకటి ఉన్నది, ఆక్వేస్ తచ్చీర తద్ధర్మ తత్సాధుకారిభ్య అని. సూత్రాలను వింటే చాలుట ఎంతో పవిత్రత ఎంతో పుణ్యము కలుగుతుంది. ఆ సూత్రం ఇప్పుడు అర్థమైనా కాకపోయినా సూత్రాలను విందాం. తచ్చీర తద్ధర్మ తత్సాధుకారిభ్య అని. అక్కడ పనిచేసేటువంటి వాడు వక్త అంటే ఉపదేశించేవాడు, ఉపదేశాన్ని చేసేటువంటి ఆచార్యుడు. ఆ ఉపదేశము అనేటువంటిది ఆచార్యుని యొక్క క్రియ అంటే ఆయన చేసేటువంటి పని. ఆ చేసేటువంటి పని, ఆ పనిని చేసేటువంటి ఆ కర్త ఎలాంటి వాడై ఉంటాడటంటే, ఇది తృణ్ అనే ప్రత్యయం అని ఇందాకనే విజ్ఞాపనం చేసిన దానివల్ల తెలుస్తుంది. ఆ పని చేసేవాడు మూడు లక్షణాలు కలిగి ఉంటాడు అని చెప్తుంది వ్యాకరణ శాస్త్రం. అక్కడ తచ్చీల తద్ధర్మ తత్సాధుకారిత్వములు అని అంటే, తాను ఏ ఉపదేశం అయితే చేస్తున్నాడో ఆ ఉపదేశించడమే శీలంగా కలిగిన వాడు, స్వభావంగా కలిగిన వాడు. స్వభావము అంటే ఎలాంటిదంటే, మనం అందరం ఊపిరి పీల్చుకోవడం అనేటువంటిది మన స్వభావం. ఊపిరి పీల్చుకోకుండా మనం ఉండగలమా? ఉండలేం కదా. అటువంటిది అన్నమాట ఆ పని చేయడం ఆయనకి. అంటే ఆచార్యుడికి ఉపదేశించడం అనేటువంటిది స్వభావంగా కలిగినటువంటి వాడు, అంటే ఉపదేశించకుండా ఉండలేడన్నమాట. ఎవరు నా నేను చెప్పే మాటల కోసం వస్తారు? ఎవరో ఒకరిని వాళ్ళని పిలిచి చెబుతూ ఉండాలి, నాలుగు మంచి మాటలు చెప్తూ ఉండాలి అని ఉపదేశార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎదురు చూచి చెప్పేటువంటి వాడు. అంతేకాదు, తద్ధర్మ, ఈ ఉపదేశించడం అనేటువంటిది నా ధర్మం, నా కర్తవ్యం, ఇది విహితం కనుక నేను చేసి తీరాలి, చెయ్యకపోతే నాకు ప్రత్యవాయం అంటే నష్టం కనుక నేను తప్పనిసరిగా ఈ పనిని చేయాలి అని భావించేటువంటి వాడట ఆచార్యుడు. అంతేకాదు, ఆయన ఏదో చెప్తారండి మనకేం అర్థం అవుతుంది, మనకు అర్థం కావద్దా అంటే అలాంటి వాడు కాదట. తత్ సాధుకారిభ్య వచ్చినవాడెవడు, అతని యొక్క అధికారం అంటే యోగ్యత ఏమిటి, అర్హత ఏమిటి, అతనికి నేను ఏ విధంగా చెప్పాలి. కొంతమందికి చక్కగా చదువుకున్నటువంటి అధికారులు లేనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పేటువంటి విధానం వేరు, దానిలో పరిచయం లేనటువంటి వారు వస్తే వాళ్ళకి చెప్పేటువంటి విధానం వేరు. ఇలా వాళ్ళ తారతమ్యాన్ని బట్టి ఆచార్యుడు ఉపదేశించేటువంటి విధానం కూడా ఉంటుంది. ఆ వాళ్ళ యొక్క స్థితిని చూచి చక్కగా వారికి తాను చెప్పేటువంటి, తాను ఇచ్చేటువంటి ఉపదేశం చక్కగా ఉపయోగించాలని వారికి తను తగినట్టుగా తాను ఉపదేశించేటువంటి వాడట తత్ సాధుకారి అంట. ఈ విధంగా ఆచార్య లక్షణాలు అద్భుతమైనటువంటివి, అతి ప్రధానమైనటువంటివి, ఉండవలసినటువంటివి మూడు ఉంటాయి అని ఉపనిషత్తు చెప్పింది. ఉపదేశించడమే స్వభావంగా కలిగి ఉండడం, ఉపదేశించడం తన ధర్మము అనేటువంటి భావన కలిగి ఉండడం, ఉపదేశించడంలో వారికి ఉపయోగించేటట్టు చక్కగా ఉపదేశించడం, తచ్చీల తద్ధర్మ తత్సాధుకారిత్వములు ఆచార్యుని యొక్క ప్రధానమైన లక్షణములు అని మన ఉదయస్వామి వారి యొక్క తీరును ఆనాడు వ్యాకరణం శాస్త్రం ఉపదేశించింది. వారిలో ఇవి చూడకుండా మనం ఎక్కడ ఉండగా, తచ్చీల మన అనుభవాల్లో తెలుస్తుంది ఉదయస్వామి వారి యొక్క ఆ ప్రీతి ఎటువంటిదో. దీనికి తోడు బంగారానికి మంచి పరిమళం కూడా కలిసింది అనుకోండి, అంచేత ఈ లక్షణాలతో పాటు వాత్సల్యం అనేటువంటిది కూడా వారిలో నిండి ఉంది. ఆ వాత్సల్యంతో దాసుడే పూర్తిగా వాత్సల్యాన్ని పొందాడు. ఓసారి స్వామివారిని సేవించుకోలేదు కూడా దాసుడు, ఫోన్ చేసి అడిగాను దాసుడి పరిస్థితి. అంచేత దేవరవారు భగవద్ విషయం మళ్ళీ ప్రారంభించారని తెలిసింది. కొంతమంది మళ్ళీ కొంతమంది విద్యార్థులకి అంచేత దాసుడిని కూడా దానిలో నిలవడానికి అంగీకరించాల్సింది, అనుమతించవలసింది అంటే వారు మరికొన్ని
వివరాలు తెలుసుకుని, అలా కాదు మీకే ముందు ప్రారంభించేస్తా అని రమ్మని కూడా అనలేదండి. వారితో ఆన్లైన్లోనే వారితో అదే వారి ప్రవచనం దాసుడికి పూర్తిగా ప్రవచనం ప్రారంభించిన దగ్గర నుంచి దాసుడిని ఎంత ప్రోత్సహించారంటే, దాసుడే ఆ పంక్తిని అనుసంధానం చేయడం తప్పనిసరిగా వారి ఒక క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని తప్పేవారు కాదు. పలు మాటలు మనం ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉండాలి. పాశరం అనుగ్రహించేవారు, పాశరం తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాల్ని చదవమనేవారు. చదివితే మీకు తెలుస్తుంది, అంచేత చదవండి అని చెప్పేవారు. తరువాత ఆరాయరపడి తప్పనిసరిగా అనుగ్రహించేవారు. ఆరాయరపడి మీది అది, ఆరాయరపడి నువ్వే చదవాలి, నువ్వే దాని అర్థం చెప్పాలి. దాసుని అంత అనుగ్రహించారండి నిజంగా. ఒన్నుందేవం పాశరంలో ఆరాయరపడి 3 పేజీలు ఉంటుంది చిన్న చిన్న లిపితో. దాని అంతటి కూడా నువ్వు చదువు, నువ్వు చదువు 2 రోజులు పట్టింది. ఆరాయరపడి అనుసంధానం చేసి దాసుడికి తెలిసిన అర్థాన్ని 2 తెలుగు మాటల్లో చెప్పడం కోసం ఈ విధంగా ఎంత అనుగ్రహించారు. మళ్ళీ మళ్ళీ 15 రోజులకోసారి కాస్త ఓ రోజు సెలవు తీసుకుని దానిలో మళ్ళీ ఆ రోజు 10 మంది చేత కూడా ఒక్కొక్క పాశరాన్ని మీకు తెలిసిందేదో చెప్పండి అని అనుగ్రహించారు. ఈ విధంగా వారి వాత్సల్యాన్ని ఇంతటిదే అని చెప్పలేము. అటువంటి వాత్సల్యాన్ని పొందినటువంటి వారు ప్రత్యక్షంగా ఈరోజు మన ఎదుట లేరు. వారి వాత్సల్యాన్ని ఇంకా పొందలేకపోతున్నాం అనేటువంటిది తీరని వ్యధే. అయినప్పటికీ వారి మంగళాశాసనాలు నిరంతరం మనందరికీ ఉంటాయని, వారి కుటుంబంలో ఉండేటువంటి వారికి, వారి శిష్యులకు, వారి సంబంధం కలిగినటువంటి అస్మదాదులందరికీ కూడా వారి మంగళాశాసనాలు ఎప్పుడూ కూడా ఉండాలని ప్రార్థించుకుంటూ పెద్దల ఎదుట ఈ అవకాశాన్ని దాసు ఇచ్చేందుకు సమయం అనేది చాలా ప్రధానమైన కార్యక్రమం జరగాల్సిన కార్యక్రమం వస్తుంది అంటాం. జై శ్రీమన్నారాయణ. కాస్త ఆలస్యమైనా ఏం పర్వాలేదు, ఈరోజు ఈ ఒక్కరోజు 4 మాటలు విందాం గురుగారి గురించి. విందామా? మీకు ఎండశ్రమ తగలకుండా ఏసీ కూడా పెట్టారు చిన్నజీ శ్రీమారు. శ్రీపాద తీర్థాన్ని స్వీకరించారు, వీరిని అంత సున్నతంగా భావించినటువంటి వారు. అలాగే చిన్నజీ స్వామి వారు ఇక్కడే సీతానగర్లో ఒకసారి సభ జరిగినప్పుడు